చెప్పినాయి. నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే అన్ని వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ఫైర్ అనేది రావాలి. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తాను. ఎందుకు నేను అందుకని అడుగులు వేస్తాను. కేవలం ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు కూడా కాల, నాలుగు నెలలు అయింది. నాలుగు నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని మోటివేట్ చేసి, జిల్లా అధ్యక్షులను నియమించి, కొత్తలను వాళ్ళను మోటివేట్ చేసి ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి, ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే కేవలం అదే, ఆ ఫైరే. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. కొన్ని లక్షల మంది మనను ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్సు, ఇంతమంది అభిమానస్తులు మనకుండరు. వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ మంచి చేయాలి అని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలం